Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు లేకుండా ఇలా మొదటిసారి తెలుగుదేశం పార్టీని పెట్టింది ఎన్టీఆర్ అయినా దానిని సాకింది భుజాల మీద పెట్టుకుని మోసిందంతా చంద్రబాబు నాయుడే. కాంగ్రెస్ ద్వారా 1978లో రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు మంత్రిగా అక్కడ పనిచేశారు. ఇక 1983లో కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసి ఓటమి పాలైన చంద్రబాబు 1984లో టీడీపీలోకి వచ్చారు. అది లగాయతు ఆ పార్టీని పెంచుతూ తాను పెరుగుతూ ఈ స్థితికి తెచ్చారు. ఒక విధంగా చెప్పాలి అంటే టీడీపీతో చంద్రబాబుది 38 ఏళ్ల అనుబంధం. అయినా ఆయన లేకుండా టీడీపీలో ఏ ఒక్క కార్యక్రమం జరగడం ఇన్నేళ్లలో ఎప్పుడూ లేదు. అలాంటిది ఎన్టీఆర్ 26వ వర్ధంతి వేళకు మాత్రం దూరంగా ఉండిపోయారు. పార్టీ వ్యవస్థాపకుడి అతి ముఖ్యమైన కార్యక్రమానికి చంద్రబాబు రాకపోవడానికి కారణం కరోనా. చంద్రబాబుకి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయన ఐసోలేషన్లో ఉండాల్సి వస్తోంది. ఆ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ అధినాయకుడికి దివంగత నేతకు చంద్రబాబు ట్విట్టర్ ద్వారానే నివాళి అర్పించారు. తెలుగు జాతికి వెలుగు అయిన ఎన్టీఆర్ అడుగుజాడల్లోనే తమ పార్టీ ముందుకు సాగుతుంది అని చంద్రబాబు పేర్కొన్నారు. మరోవైపు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన వర్ధంతి కార్యక్రమాన్ని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ నాయకత్వాన నడిపించారు.